చందన్పూర్ గ్రామంలో ఒక ఇంట్లో పెళ్లి వాతావరణం నెలకొంటుంది. పెళ్లి కూతురు అత్తవారింట్లో పైటను కప్పుకుని కూర్చునుంటుంది. పెళ్లి కొడుకు రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పెళ్లి కొడుకు తల్లి మాధవి ఒక చీకటి గదిలో నల్లని వస్త్రాలు వేసుకుని కూర్చునుంటుంది. ఆమె ఏవో మంత్రాలను చదువుతూ ఉంటుంది. బ్రహ్మ రాక్షస వచ్చే, పెళ్లి కూతురు సిద్ధంగా ఉంది వచ్చే. అప్పుడే పెళ్లి కూతురున్న గది తలుపు తెరుచుకుంటుంది. ఎవరో లోపలికి వస్తున్నట్టు కాలి అడుగుల శబ్దం వినిపిస్తుంది. నా ప్రియమైన పెళ్లి కూతురా, ఎలా ఉన్నావో అంటూ అతను పెళ్లి కూతురు ముసుకుని తీస్తాడు. ఎప్పుడైతే పెళ్లి కూతురు అతన్ని చూస్తుందో అప్పుడే తను ఎంతో భయంతో గట్టిగా అరుస్తుంది. తన చేతుల మీద పొడవైన జుట్టు ఉంటుంది. అలాగే మొహం కూడా ఎలుగుబంటిలాగా భయంకరంగా ఉంటుంది. అతని పొడవైన పళ్ళు నోట్లో నుంచి బయటికి సూదిగా కనిపిస్తూ ఉంటాయి. అతను ఎంతో గట్టిగా నవ్వుతూ పెళ్లి కూతురు మీదకి విరుచుకుపడతాడు. పెళ్లి కూతురి అరుపు గది బయట వరకు వినిపిస్తుంది. ఆ తర్వాత అంతా ప్రశాంతంగా మారిపోతుంది. బహుశా బ్రహ్మ రాక్షసుడికి పెళ్లి కూతురు నచ్చినట్టుంది. నతాషా రితేష్ ని పెళ్లి చేసుకుని మొదటిసారి ఇంటికి వస్తుంది. వాళ్ళిద్దరూ తలుపు ఎదురుగా నిలబడి ఉంటారు. ఇల్లు చాలా అందంగా అలంకరించి ఉంటుంది. రా నతాషా, నీ కొత్త ఇంట్లో అడుగుపెట్టు, ఇల్లంతా సంతోషాలతో నింపేయి. అంతలో ఇంటి తలుపు తెరుచుకుంటుంది. ఎదురుగా మాధవి నిలబడి ఉంటుంది. రామ్మ కోడల, ఈ కలశాన్ని తొయ్యమ్మా, గృహప్రవేశం ఆచారాన్ని పూర్తి చేయమ్మా. అది వినగానే నతాషా కలశాన్ని కాలితో తోసి ఇంట్లోకి అడుగు పెడుతుంది. కాసేపటి తర్వాత నతాషా ఇంకా రితేష్ ఇద్దరూ వాళ్ల గదిలో మంచం మీద కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. రితేష్, నేనసలు నమ్మలేకపోతున్నాను. మన ఇద్దరికి పెళ్లి జరిగింది అనే విషయం, మనం మన ఇంటికి కూడా వచ్చేసాం. అంతా చాలా త్వరగా అయిపోయింది కదా. అది మంచిదే కదా డియర్. ప్రేమ పుట్టిన తర్వాత పెళ్లి చేసుకోవడానికి ఏమాత్రం ఆలస్యం చేయకూడదు అంటూ వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు. ఓం బ్రహ్మదేవాయ నమః. నతాషాకి మంత్రాలు చదువుతున్న శబ్దం వినిపిస్తుంది. ఆ గొంతు మాధవి గొంతులా అనిపిస్తుంది. రితేష్, ఇంత రాత్రి వేళ అత్తే పూజ చేస్తున్నారా? కానీ నాకేం శబ్దం వినిపించలేదే. నతాష తనకి చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ రితేష్ తన మాటలు పట్టించుకోడు. ఆ తర్వాత మాట మార్చి చెయ్యి చాచి ల్యాంప్ ని ఆఫ్ చేసేస్తాడు. పెళ్లైన కొన్ని రోజుల తరువాత ఒకరోజు రితేష్ ఆఫీస్ నుంచి రావడానికి ఆలస్యం అవుతుంది. టైం రాత్రి 11 అవుతుంది. కానీ రితేష్ గురించి ఎవరికీ ఏమీ తెలియలేదు. అత్తయ్య, రితేష్ ఇంకా రాలేదు. ఆయన ఫోన్ కూడా కలవడం లేదు. ఆయన అసలు ఎక్కడున్నారో ఏంటో నాకు చాలా కంగారుగా ఉంది. వస్తాళ్లే, నువ్వు నీ గదిలోకి వెళ్ళమ్మా. నతాషా తన గదిలో కూర్చుని రితేష్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అంతలో ఎవరో తలుపు తీస్తారు. ఆ తర్వాత తనకి అడుగుల శబ్దం వినిపిస్తుంది. వచ్చేసారా అంటూ తను తలెత్తి ఎదురుగా చూసేసరికి రితేష్ కి బదులుగా ఒక భయంకరమైన ఆకారంలో ఉన్న వ్యక్తి కనిపిస్తాడు. అది చూసి తను ఎంతో భయపడిపోతుంది. తన కూపిరాగినంత పనవుతుంది. గుండె ఎంతో వేగంగా కొట్టుకుంటుంది. ఇవాళ రితేష్ ఇంటికి రాడు అంటూ అతను ముందుకు వస్తాడు. అతని భయంకరమైన మొహం చూసి నతాషా పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుంది. ఆమె వెనక్కి వెళ్తుంది. కాని ఉన్నట్టుండి అతను తన మీదకి దూకుతాడు. ఎంతో భయంకరమైన గొంతుతో ఇలా అంటాడు. ఇక నువ్వు నా సొంతం. అది వినగానే నతాషా చాలా గట్టిగా అరుస్తుంది. తర్వాత స్పృహ కోల్పోతుంది. తను కళ్ళు తెరిచేసరికి తను పూర్తిగా క్షేమంగా తన మంచం మీద పడుకుని ఉంటుంది. రితేష్ తన పక్కనే కూర్చుని ఉంటాడు. మాధవి కూడా అక్కడే ఉంటుంది. రితేష్, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటూ తనని హత్తుకుంటుంది. ఎంతో గట్టిగా ఏడుస్తుంది. ఏమైంది నతాష, విషయమేంటో చెప్పు. నువ్వు ఎందుకు ఇంత భయపడుతున్నావు? అది చాలా భయంకరంగా ఉంది. అది మనిషే కాదు, మృగం కూడా కాదు. నేను చెప్పలేకపోతున్నాను. అది చెప్పిన తర్వాత తనింకేమీ మాట్లాడదు. మళ్లీ రితేష్ ని హత్తుకుని ఏడుస్తుంది. తనకు ఏమీ కాలేదు బాబు, ఖచ్చితంగా తనకి ఏదో పేడకలు వచ్చుంటుందిలే.
అది నిజం కాదు నేను మెలకుగానే ఉన్నాను అది నా మీద దాడి చేసింది ఆ తర్వాత నాకు అసలు ఏమీ గుర్తులేదు రిలాక్స్ నతాషా నువ్వు పడుకో అది ఒక కలని మాత్రమే అనుకో నతాషా వాళ్ళ మాటలు విని మౌనంగా ఉండిపోతుంది కానీ తనకు అనిపిస్తుంది వాళ్ళు తన దగ్గర ఏదో దాస్తున్నారు అని అదే రోజు రాత్రి మళ్ళీ ఏదో శబ్దం వినిపిస్తుంది రాత్రి 3 గంటల సమయంలో నతాషాకి పట్టిల గల్లు గల్లు శబ్దం వినిపిస్తూ ఉంటుంది దాంతో తనకి మెలకు వస్తుంది తను చూసేసరికి రితేష్ గాఢ నిద్రలో ఉంటాడు అందుకని తనని లేపకుండానే నెమ్మదిగా మంచం దిగుతుంది తను ఆ శబ్దాన్ని వింటూ గదిలోంచి బయటికి వెళ్తుంది శబ్దం ఎటువైపు నుంచి వస్తుందో అటువైపు నెమ్మదిగా వెళ్తూ ఇంట్లో నుంచి బయట గార్డెన్ లోకి వెళ్తుంది అక్కడ తను చూసేసరికి ఎర్ర చీర కట్టుకున్న ఒక ఆవిడ ముందుకు వెళ్తూ ఉంటుంది నతాషా కూడా తన వెనక ఎంతో దూరం వెళ్లిపోతుంది ఆ తర్వాత ఆవిడ ఉన్నట్టుండి ఆగుతుంది నతాషా వైపు తిరుగుతుంది తన కళ్ళు ఎంతో ఎర్రగా భయంకరంగా ఉంటాయి ఏవన్నవో నేను రితేష్ మొదటి భార్యనే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు నాకు ఎక్కువ సమయం లేదు అతను వచ్చేస్తాడు ఎవరు వచ్చేస్తారు ఆ రాక్షసుడు ఇవాళ నీ మీద కూడా దాడి చేశాడు కదా అసలు ఎవరు అతను ఇదంతా ఏం జరుగుతుంది మాధవికి పిల్లలు పుట్టలేదు పిల్లల్ని కనడం కోసం తను ఏవేవో చేసింది కానీ అప్పుడు కూడా తనకి పిల్లలు పుట్టనే లేదు అందుకని తను తన కోరికను తీర్చుకోవడం కోసం చీకటి ప్రపంచం దేవుడైన ఆ బ్రహ్మ రాక్షసుడికి పూజలు చేసింది బ్రహ్మ రాక్షసుడు అందరికంటే ముందు తన భర్తను చంపేశాడు ఆ తర్వాత ఆమెను ఒక్కరోజు కోసం తన చీకటి ప్రపంచంలోకి తీసుకెళ్లాడు తను తిరిగి వచ్చిన తర్వాత కొన్ని నెలల్లో తనకి రితేష్ జన్మించాడు అంటే దానర్థం రితేష్ ఆ బ్రహ్మ రాక్షసుడికి పుట్టినవాడా ఆ రాక్షసుడి కొడుక అవును కానీ తను పుట్టిన తర్వాత అంతా పూర్తయిపోలేదు నతాషా బ్రహ్మ రాక్షసుడు మాధవి దగ్గర ఒక మాట తీసుకున్నాడు రితేష్ కి 18 ఏళ్లు నిండిన తర్వాత తను తన ముగ్గురు కొత్త భార్యలను బ్రహ్మ రాక్షసుడికి సమర్పిస్తాను అని తన మొదటి భార్యని బ్రహ్మ రాక్షసుడు బలి తీసుకున్నాడు నేను 2వ భార్యని నన్ను కూడా రితేష్ మొదటి రాత్రికే బ్రహ్మ రాక్షసుడికి సమర్పించాడు అతను తన ప్రాణాలు తీసేశాడు అయితే ఇప్పుడు దీని అర్థం అతని 3వ భార్యని నేనే కదా అంటే నన్ను కూడా తను ఆ రాక్షసుడికి సమర్పించేస్తాడా అవును వాళ్ళు అలాగే చేస్తారు కానీ నీ దగ్గర నిన్ను నువ్వు కాపాడుకోవడం కోసం అది కూడా ఆ తల్లి కొడుకుల నుండి రక్షించుకోవడానికి ఒకే ఒక్క అవకాశం ఉంది ప్లీజ్ నాకు చెప్పు అది ఎలా సాధ్యమవుతుంది నిన్ను ఆ తల్లి కొడుకులిద్దరు ఒక పద్ధతి ప్రకారం బ్రహ్మ రాక్షసుడికి సమర్పిస్తారు ఒకవేళ ఆ ఆచారాన్ని పౌర్ణమి రోజు రాత్రి సరిగ్గా 1 గంట గనక పూర్తి చేయలేదు అంటే అప్పుడు బ్రహ్మ రాక్షసుడికి కోపం వస్తుంది అంతటితో వాళ్ళిద్దరి ఆట కట్ అయిపోతుంది అంటూ తను నతాషాకి ఆ ఆచారం గురించి వివరిస్తుంది అలాగే అదంతా జరగకుండా ఆపి ప్రాణాలెలా కాపాడుకోవాలో కూడా చెప్తుంది అంతా చెప్పిన తర్వాత ఆవిడ మాయమైపోతుంది ఆ తర్వాత నతాషా వాళ్ల ఇంటికి తిరిగి వెళ్లి మౌనంగా రితేష్ పక్కన పడుకుంటుంది కొన్ని రోజుల తర్వాత పౌర్ణమి వచ్చినప్పుడు మాధవి ఒక పాల గ్లాసు తీసుకుని నతాషా గదిలోకి వెళ్తుంది ఇదిగోనమ్మా పసుపు పాలు ఇవాల్టి నుండి ప్రతిరోజు నువ్వు ఈ పాలు తాగాలి కొత్త పెళ్లి కూతురికి ఇది చాలా చాలా మంచిదవుతుంది అది వినగానే నతాషాకు అర్థమవుతుంది ఖచ్చితంగా అందులో నిద్ర మాత్రలు కలిపుంటారని ఎందుకంటే ఆ రోజు రాత్రి వాళ్లు తనని బలివ్వబోతున్నారు కాబట్టి అందుకని తను పాల గ్లాసు తీసుకుని తన దగ్గరే పెట్టుకుని అత్తయ్య నేను కొంచెం చల్లారిన తర్వాత పాలు తాగుతాను సరేనా అది విన్నాక మాధవి గదిలో నుంచి వెళ్లిపోతుంది నతాషా తను బయటికి వెళ్లగానే పాలను కిటికీలో నుంచి బయటికి పారేసి ఖాళీ గ్లాసుని టేబుల్ మీద పెడుతుంది తర్వాత నతాషా కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉంటుంది తల్లి కొడుకులిద్దరూ కూడా తమ పనిని మొదలు పెడతారు కాసేపటి తరువాత వాళ్లు తమ పూజకు కావలసిన ఏర్పాట్లు మొదలు పెడతారు మాధవి ఇంకా రితేష్ మంత్రాలు చదువుతూ ఉంటారు ఇకప్పుడు 1 గంట కావడానికి 1 నిమిషమే మిగిలుంటుంది అక్కడ ఒక పొగ ఏర్పడుతుంది బ్రహ్మ రాక్షసుడు వాళ్ల ఎదురుగా ప్రత్యక్షమవుతాడు బ్రహ్మ రాక్షస మాఖరి బలిని స్వీకరించు ఇప్పుడు పెళ్లి కూతురు మీకోసం సిద్ధంగా ఉంది ఇక తనని మీ చేతులతో అంతం చేసి తన ఆత్మను మీతో పాటు తీసుకుని వెళ్ళండి ఇక మమ్మల్ని
మీ బందికాన నుండి విముక్తుల్ని చేయండి అంటూ మాధవి చేతిలోకి కత్తి తీసుకుని బ్రహ్మరాక్షసుడికి ఇవ్వబోతుంది. కాని అంతలో నతాషా కళ్ళు తెరిచి వెంటనే ఆ కత్తిని ఆమె దగ్గర నుంచి లాక్కుంటుంది. అది చూడగానే తల్లి కొడుకులు ఆశ్చర్యపోతారు. ఒంటిగంట కావడానికి 10 సెకండ్లే మిగిలుంటాయి. నతాషా అదే కత్తితో మాధవి పీకను కోసేస్తుంది. ఆమె అక్కడే పడి కొట్టుకుని చనిపోతుంది. బల్లివ్వాల్సిన టైం దాటిపోతుంది. వెంటనే బ్రహ్మరాక్షసుడు గట్టిగా అరుస్తూ, నువ్వు సరైన సమయానికి నాకు పెళ్లి కూతుర్ని సమర్పించలేదు, ఇక నువ్వు చావాల్సిందే అంటూ బ్రహ్మరాక్షసుడు పదునైన తన గోర్లను రితేష్ గుండెల్లో గుచ్చుతాడు. ఆ తర్వాత తన కడుపును చీల్చేస్తాడు. ఆ తర్వాత తను నతాషా వైపు చూస్తాడు. నతాషా భయపడిపోతుంది. కాని మరుక్షణమే బ్రహ్మరాక్షసుడు అక్కడ్నుంచి మాయమవుతాడు. ఇకంతా ప్రశాంతంగా మారుతుంది. నతాషా ఎదురుగా మాధవి, ఇంకా రితేష్ల శవాలు పడుంటాయి. కాని వాళ్ల చావుకి తను ఏమాత్రం బాధపడదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ మనిషి రూపంలో ఉన్న భయంకరమైన రాక్షసులు కాబట్టి.